అదే పెళ్లి అయ్యి 3 నెలలు అవుతుంది కదా, రేపటి నుంచి నా కాలేజీకి వెళ్ళమంటారా? ఎందుకు? నువ్వు చదివి ఎవరిని ఉద్ధరించాలి? ఆ చదువుకునేదేదో ఇంట్లో ఉండి చదువుకో. అయినా పెళ్ళి అయిన ఆడదానికి చదువు ఎందుకో? పుట్టే పిల్లలకి ఏబిసిడీలు చెప్పడం వస్తే సరిపోదా? అది కాదండి. ఏది కాదు? ఏమండి? డోర్ తీయడానికి ఎంతసేపు? ఇంట్లో ఒక్కదాన్నే బోర్ కొడుతుంది, జాబ్ కి ఏమైనా ట్రై చేయమంటారా? ఆ చెయ్, నువ్వు జాబ్ ట్రై చేయి, ఎవడొక నీకు ట్రై చేస్తాడు, అప్పుడు నా జాబ్ మానేసి నీ కాపలా ఉంటానులే. అమ్మా సౌమ్య, ఎలా ఉన్నావు? అల్లుడు గారు బాగున్నారా? నేను బాగా చూసుకుంటున్నారా? చాలా బాగా చూసుకుంటున్నారమ్మా. ఆయన వచ్చే టైం అయింది, ఉంటా. అమ్మా సౌమ్య. ఏంటమ్మా? పుట్టినరోజు శుభాకాంక్షలు తల్లి. ఓ, ఈరోజు నా పుట్టినరోజు కదూ, మర్చిపోయాను. మీ అల్లుడు గారు చూపిస్తున్న ప్రేమకి మిమ్మల్నే కాదు, నన్ను నేనే మర్చిపోయాను. ఇంకా నా పుట్టినరోజు ఏం గుర్తుంటుంది? సరే అమ్మా, ఉంటా. ఏవండి స్వీట్స్? దేనికి? నీకు విషయం చెప్పాలి. ఎవరన్నా పోయారా? నేను తల్లిని కాబోతున్నాను. తండ్రి ఎవడో? ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా తల్లిని కాబోతున్నాను, అందుకే తండ్రి ఎవడని అడిగా. నేనే అయ్యి ఉంటానులే, వేరే వాడు ఎవడన్నా అయితే
చంపేస్తా కదా. సిగ్గులేదా? పిచ్చి కుక్కలా ఏది పడితే అది వాగుతున్నావు. ఏంటే మొగను పట్టుకొని కుక్క అది ఇది అని అంటున్నావు? మొగుడివా, మెల్లో ఈ తాళి కట్టి రోజు పక్క పంచుకున్నంత మాత్రానా మొగుడువైపోతా అనుకుంటున్నావా? నాతో మంచాన్నే కాదు, మా మనసును కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఏం తక్కువ చేశాను నీకు? తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఇంత పెద్ద ఇల్లు ఉంటే సరిపోదండి. అర్థం చేసుకునే మనిషి ఉండాలి. రోజు నాతో మంచాన్ని పంచుకుంటున్నారే, ఏ రోజైనా నా కంటి నుంచి వచ్చే కన్నీరుని చూసారా? పెళ్లి అనే బంధంతో నా కలలన్నిటికీ బంధం వేసేశారు. చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని, మంచి జాబ్ చేయాలని, ఇలా ఎన్నో కోరికలు, ఎన్నో కళలు అన్నిటికీ పెళ్ళనే బంధంతో ఆవిరైపోయాయి. కనీసం ఈ వారసత్వం నీది అనే జాలి కూడా మీకు లేదా? నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నచ్చినవన్నిటినీ కోల్పోయాను. పెళ్ళైన 6 నెలల్లో ఒక్కరోజైనా నాతో ప్రేమగా మాట్లాడారా? అంటే నువ్వు నాతో హ్యాపీగా ఉండట్లేదా? నిన్ను బాగా చూసుకోవట్లేదా? బాగా చూసుకోవడం, ప్రేమగా చూసుకోవడం ఒకటి కాదండి. నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నువ్వు ఏదన్నా సరే అనాలా? అవసరం లేదు. నేను కూడా మనిషిని అని గుర్తించండి. అయినా తాళి కట్టారు కదా, ఈ జన్మకి నా తర్వాత ఇంతే అనుకోని బ్రతికేస్తాను. మీతో రోజు బెడ్ చిన్నప్పటి నుంచి ఎలా ఉండటం అలవాటు. అమ్మ నాన్నతో కూడా ఇలాగే ఉండేవాళ్ళు. కడుపున పుట్టిన బిడ్డను కదా, ఏమీ అనేవారు కాదు. వాళ్ళతో ఉన్నట్టే నీతో ఉన్నాను. మగాడిని కదా, నా పిల్లమ్మ నా మాట వినాలి, నేను చెప్పింది జరగాలని అహం. అమ్మాయిలు మా కోసం మీ జీవితంలో ఎన్నో కోల్పోతారు కదా, చెల్లిగా, భార్యగా, తల్లిగా. ఇన్ని చేసినా మీకేమివ్వగలం? కొంచెం గౌరవం తప్ప. నన్ను క్షమించవా? క్షమిస్తాను, కానీ నన్ను ప్రేమిస్తారా? ఆడవాళ్ళకు చదివేందుకు అని తన చుట్టూ ఉన్న సమాజం తిరగబడిన భార్య అంటే నాలో సగం అని నమ్మి తనను చదివించి భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలేని తీర్చిదిద్దిన జ్యోతిరావు పూలే లాంటి మహానుభావులు ఎందరో, అలాంటి మహానుభావులందరికీ మా ఈ చిన్న ప్రయత్నం అంకితం.